గడ్డంలో గడ్డి పరక ఒక రోజున అక్బర్ చక్రవర్తి షైనాగరంలోని అల్మరా నుంచి ఖరీదైన ఒక నగను ఎవరో దొంగిలించారు అక్కడ పనిచేస్తుండే నౌకర్లలో దొంగ ఎవడో తెలుసుకునేదెట్లా అక్బర్ దొంగను పట్టే పని బీర్బల్కు అప్పచెప్పాడు బీర్బల్ నగపోయిన అల్మరా దగ్గరికి వెళ్ళి దాంట్లో తలదూర్చి కొంచెం సేపు ఏదో వింటున్నట్లుగా నటించి తర్వాత అక్బర్ కేసు తిరిగి ఈ అల్మరా దొంగను దొరకపుచ్చుకునే మార్గం చెప్పింది అనగా దొంగిలించిన వాడి గడ్డంలో ఒక చిన్న గడ్డి పరక ఉంటుందట అన్నాడు బీర్బల్ ఇలా అనగానే అక్కడున్న నౌకర్లో ఒకడు వేళ్లతో గడ్డం సవరించుకున్నాడు బీర్బల్ వాడిని పట్టుకుని ప్రశ్నించేసరికి వాడు బెదిరిపోయి దొంగిలించిన నగ తెచ్చి ఇచ్చాడు